హలో గాయ్స్, ఇప్పుడు నేను మీకు ఈరోజు ఈ వారం టాపిక్ వచ్చేసరికి మీకు కొన్ని ఫొటోస్ చూపిస్తాను. ఆ ఫొటోస్ వల్ల మీకు ఏమైందో, మీకు ఏం తెలుసు కామెంట్ చేయండి. తర్వాత నేను దాని స్టోరీ గురించి చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. ఓకే ఫ్రెండ్స్, మీరు చూసారు కదా ఈ వీడియోస్, ఐ మీన్ ఫొటోస్. దీనిలో మీకు ఏం తెలుసో 5 సెకండ్స్ తీసుకొని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, 5, 4, 3, 2, 1. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు చెప్తాను ఈ ఫొటోస్ గురించి. మీరు అనుకుంటున్నట్టు ఇవి గ్రాఫిక్స్ లేదా ఫొటోస్ కోసమని అలాగా చేయలేదు ఫ్రెండ్స్. ఇది నిజానికి వీటిని ఆల్గేస్ అంటారు. ఆల్గేలు ఓషన్స్లో ఉండడం వల్ల ఈ ఆల్గే గోల్డెన్ కలర్స్ ఉంటాయి కదా, ఆ కలర్స్ మళ్ళీ కనబడతాయి. మీకు ఇంకా బ్రీఫ్గా చెప్తాను, లెట్స్ స్టార్ట్. ఓకే, మీకు ఫస్ట్ ఫోటో చూపించి దాని ఏ ఆల్గేలు ఉంటుంది, అలాగే దాని ఉపయోగాలు అలా చెప్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఇదిసరికి ఇది ఇలా కనబడడానికి కారణం అందులో ఉన్న ఫైర్ ఆల్గే. ఇంకా ఇంతకీ ఇది దేనికి, ఇది అంటే డైనోఫ్లాజిల్లా గ్రూప్కి సంబంధించింది ఫైర్ ఆల్గేల్ అనేది. ఇది చూడడానికి ఫైర్ షేప్లో ఉంటుంది, అలాగే ఫైర్ లాగా కాంతి ఇస్తుంది కాబట్టి దీన్ని ఫైర్ ఆల్గే అంటున్నారు. ఇప్పుడు నేను ఆ ఫైర్ ఆల్గేని మైక్రోస్కోపిక్ స్పీషియస్ వ్యూని చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకొన్ని ఫ్రెండ్స్, ఇదే ఫైర్ ఆల్గేకైనా బ్లూ ఆల్గేకైనా ఇలాగే స్పీషియస్ మైక్రోస్కోపిక్లో ఉంటుంది. బ్లూ ఆల్గేలు అంటే మీరు ఇందాక చూసారు కదా బ్లూ కలర్ సీస్ లాగా. ఇంకోండి ఫ్రెండ్స్, చూపిస్తాను బ్లూ ఆల్గేల్ని. చూసారు ఫ్రెండ్స్, ఇదే బ్లూ ఆల్గేల్. ఇది నీటిలో బ్లూ అంటే బ్లూ కలర్ షేప్లో ఉంటాయి కాబట్టి బ్లూ ఆల్గేల్ అంటారు. చూసారా ఇంత బాగుంటుంది. దీన్నే పైరోఫైట్ అని కూడా అంటారు. ఫైర్ ఆల్గేల్ లాగే డైనోఫ్లాజిలేట్. ఇంతకీ ఫ్లాజిలేట్ అంటే ఇప్పుడు మనం మనుషులు కాబట్టి మనం నడడానికి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి కాళ్ళు అవసరపడతాయి. కానీ ఆల్గేలు చాలా చిన్నవి, దాన్ని నడాలంటే కాళ్ళు అవేటి ఉండవు. కానీ ఫ్లాజిల్ల వల్ల అది మూవ్ అవుతుంది. ఆ ఫ్లాజిల్ అనేది చిన్న చిన్న దారమ్స్ లాగా తాడులాగా ఉంటుంది అటాచ్ అయ్యి. దీన్ని ఫ్లాజిల్ల అంటారు. అలాగే డైనో ఫ్లాజిల్లైట్ అనేది ఒక ఇది, దాంట్లోని ఫైర్ ఆల్గేలు అనేది ఒకటి ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, నెక్స్ట్ మీకు ఫోటో చూపించాను కదా, దీన్ని ఫ్రెండ్స్ రెడ్ టైడ్ అంటారు. మెడిటేరియన్ సీ దగ్గర చూడడానికి వాటర్ మామూలుగానే ఉంటుంది, కానీ టైడ్స్ అంటే అలలు వచ్చినప్పుడు మాత్రం రెడ్ కలర్లా కనబడుతుంది. ఇది వచ్చేసరికి 2 టైప్స్ ఆఫ్ ఆల్గేస్ వల్ల అవుతుంది. ఇప్పుడు మేము ఆల్గేల్ మైక్రోస్కోపిక్ వ్యూని చూపిస్తాను. చూసారు ఫ్రెండ్స్, ఇంకోండి ఈ బ్యాక్టీరియా, అలాగే మీ ఈ ఆల్గేల్, ఇంకో ఆల్గేల్, ఇంకోండి ఇది. ఈ 2 ఆల్గేల్స్ వల్లనే మన మెడిటేరియన్స్ రెడ్ టైడ్స్ వస్తుంది. అది ఎలాగొస్తుందో రెడ్ టైడ్స్ అనేది నేను పెట్టబోయే నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. ప్రస్తుతానికి తెలుసుకోండి అంతే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి గోల్డెన్ ఆల్గేల్. అంటే ఇది గోల్డ్ ఏం ప్రొడ్యూస్ చేయదు, జస్ట్ గోల్డ్ కలర్లో ఉండడం వల్ల దీనికి గోల్డెన్ ఆల్గేల్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ఆ పిక్చర్ చూపిస్తున్నాను. చూసారా ఫ్రెండ్స్, ఈ వాటర్ అంతా గోల్డ్ కలర్లో ఉంది. దీనివల్ల ఆ గోల్డెన్ ఆల్గేల్ వల్లే. ఇప్పుడు నేను మీకు ఆ గోల్డెన్ ఆల్గేల్ మైక్రోస్కోపిక్ వ్యూ చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, చూసారా ఫ్రెండ్స్, ఇదే మైక్రోస్కోపిక్ వ్యూ గోల్డెన్ ఆల్గేల్ది. చూసారా ఎంత బాగుందో. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియోకి ఇంతే. మీకు కానీ ఈ నేను చెప్పాను కదా బ్లూ ఆల్గేల్, ఫైర్ ఆల్గేల్, ఈ గోల్డెన్ ఆల్గేల్, దీని సైంటిఫిక్ నేమ్స్ కానీ మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జియాన్క గేమ్ జోన్ ఛానల్. మీకు కానీ ఈ వీడియోలో కొంతైనా తెలుస్తుందని కోరుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.